నాగచైతన్య జంట ఎప్పుడైతే మేము విడిపోతున్నామని ప్రకటించిందో అప్పటి నుండి చర్చ మరో కోణంలోకి వెళ్లిపోయింది. ఇతరులు తప్పు ఎవరిది, విడాకులకు కారణం ఏంటి? సమంత అక్కినేని కుటుంబంతో పొసగలేక విడాకులు లేక సమంత పద్ధతి నచ్చక చైతు విడిపోయాడా? ఈ క్యూట్ కపుల్ డివోర్స్ తీసుకోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు నాగచైతన్య లైఫ్లో మరో అమ్మాయి అని అర్థం వచ్చేలా సమంత స్టైలిస్ట్ ప్రీతం వంటి వారు ఇండైరెక్ట్ కామెంట్ చేయడంతో విడాకుల వివాదం మరింత హాట్ ఎక్కింది. ఇన్ని హింట్ రూమర్స్ మధ్య తాజాగా సమంత విడాకులపై మరికొన్ని నిజాలు బయటపడుతున్నాయి. ఇండస్ట్రీలో దిగ్గజ కుటుంబమైన అక్కినేని ఫ్యామిలీని దూరం చేసుకోవడం సమంత తొందరపాటు చర్య అని సమంతకి చైతన్య కంటే మంచి అబ్బాయి దొరకడానే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ సినీ పరిశోధకులు నది రామారావు విడాకుల మ్యాటర్పై రియాక్ట్ అవుతూ సంచలన నిజాలు కొన్ని బయటపెట్టాడు. అక్కినేని కుటుంబానికి సమంతకి మధ్య పిల్లల విషయంలో ప్రధానంగా గొడవ జరిగిందని, సమంతకి పిల్లలను కనడం ఇష్టం లేదని, సరోగసి ద్వారా పిల్లల్ని కనాలని భావించిందట. అక్కడే తారాస్థాయిలో గొడవలు వచ్చాయని చెప్పారు ఈ మంది రామారావు. రామారావు ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నా, విడాకుల మ్యాటర్లో సమంతదే తప్పు. ఒకటికి 100 సార్లు సమంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. నాగార్జున చాలా వైట్గా ఆలోచిస్తాడు. ఆయన తప్పు చేయాలనుకున్న వెనుక సురేష్ బాబు, వెంకటేష్ ఉంటారు. వాళ్ళు ఉండగా ఆ తప్పు జరగదు. విడాకులు ఇష్టంగా జరగలేదు, ఎవరో బలవంతంగానే వెనుకుండి జరిపించారు. చిన్న చిన్న అపార్థాలు ఎక్కడైనా వస్తాయి. అప్పుడు చైతన్యని వదిలేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ మనస్పర్ధలు రావా? సమంత బంగారం లాంటి సంసారాన్ని కాళ్ళదన్నుకుంది. ఇప్పటి నుంచి 6 నెలలు కోర్టు సమయం ఇస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సమంత తన మనసులోని గాయాన్ని మామ నాగార్జునకి చెప్పి సమస్యని పరిష్కరించుకోవాలి. సమంతకి చైతు కంటే మంచి మొగుడు రాడు. ఇక్కడ పొందే ఆనందం కంటే ఎక్కువ ఆనందం బయట పొందలేవు. సుమారు 7 సంవత్సరాలు కలిసిన్న మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఇక ఇద్దరు విడిపోతే శిక్ష ఎవరికి? ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన బాధ్యత సమంతకే ఉంది. అంత పెద్ద కుటుంబాన్ని వదిలి వెళ్తే సమంతకి మళ్ళీ పెళ్లి జరుగుతుందా? ఒకవేళ జరిగిన గొడవలు కావా? ఇవన్నీ ఆలోచించకుండా 100 ఏళ్ల కాపురాన్ని ముక్కలు ముక్కలు చేసుకుంటే ఎలా? అయితే ఇక్కడ చైతన్య అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. తన భార్య ఇకపై సినిమాల్లో నటించకూడదని అనుకున్నాడేమో. మనకేం తక్కువ సినిమాలు చేయడానికి అని చైతు ఆలోచించి ఉండొచ్చు. ఇక వీరిద్దరికీ ఉన్న మరో సమస్య పిల్లలు. హీరోయిన్గా కెరియర్లోనే ఉన్నత ఫార్మ్లో ఉంది సమంత. అందుకే పిల్లలు వద్దనుకుందేమో. సరోగసి పద్ధతి గురించి కూడా ఆలోచించి ఉండొచ్చు. ఇలాంటి ఆలోచనలు చేసినప్పుడు మరి మగవాడికి ఎలా ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మంది రామారావు.